పూర్వం అడవుల్లో వేటగాళ్ళు వేటాడుతూ ఉండేటప్పుడు ఎప్పుడైనా ప్రమాదాలు వస్తే దాక్కోవడం కోసం అక్కడక్కడ కొన్ని గదులు ఉండేవి. ఉన్న తర్వాత ఆ గదుల తాలూకా తాళాలు కూడా వేటగాళ్ళ దగ్గరే ఉంటాయి. ప్రమాదం వస్తే వెళ్ళి అందులోకి వెళ్ళి దాక్కోవచ్చు అనమాట. సో అటువంటి సమయంలో ఒక వేటగాడు వెళ్ళి ఒక పులిని షూట్ చేశాడు. షూట్ చేస్తే గురి తప్పింది. ఎప్పుడైతే గురి తప్పిందో అది తరవడం మొదలుపెట్టింది. కానీ ఈ వ్యక్తి భయపడలా, దగ్గరలోనే గది ఉంది, అందులోకి వెళ్ళి నేను దాక్కోవచ్చు అని అనుకున్నాడు. అనుకుని పరిగెత్తి వచ్చేసాడు. వచ్చేసి కరెక్ట్గా ఆ ద్వారం దగ్గర నించున్నాడు. డోర్ తీస్తే లోపలికి వెళ్ళిపోతాడు. వెంటనే జేబులలో చేయి పెట్టుకున్నాడు, తాళం లేదు. కరెక్ట్గా డోర్ దగ్గరే ఉన్నాడు, తాళం లేదు. ఇలా వెతుక్కుంటా ఉన్నాడు. వెతుక్కునేటప్పటికి వెనక నుంచి పులి వచ్చి పంజా విసిరి చీల్చి చంపేసింది. ఆ వ్యక్తి ప్రాణాన్ని కాపాడుకోవడానికి దూరంగా లేడు. ఎంత దగ్గరున్నాడు? 4 అంగుళాల గొమ్మం అంత దగ్గరున్నాడు. అందుకనే దీని అర్థం ఏంటంటే, మనం చూసినట్లయితే నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవు అని అన్నాడు. దూరముగా లేవంటే దగ్గరగానే ఉన్నావు కానీ అక్కడే నీ సంగతి అయిపోద్దని అర్థం అనమాట. ఒక గుమ్మమే తేడా. ఆ 4 అంగుళాల లోపలికి వస్తే ఆ వ్యక్తి బ్రతుకుతాడు. అందుకని నువ్వు దూరంగా లేవని ఆ వ్యక్తిని గురించి కూడా మనం చెప్పొచ్చు, కానీ అక్కడే కోల్పోయాడు కదా. చాలామందిని మనం చూస్తాం పరుగు పందెంలో కూడా, నువ్వు దూరంగా లేవు చాలా దగ్గరగా ఉన్నావు అంటాం, అక్కడే పోయింది. అలాగే మన జీవితంలో కూడా నేను అందరి మీద పర్వాలేదు అని అనుకుంటున్నావేమో, కానీ ఆ పరిస్థితి కూడా మంచిది కాదు. దేవునికి ఎంత దగ్గర అంటే అంటి పెట్టుకొని జీవించే జీవితం మనకి కావాలి. అందుకని దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉంది, దేవునికి మనకి మధ్యన గ్యాప్ సృష్టించేది ఏంటి అంటే, సమాజంలో ఎప్పుడైతే యేసయ్యను అంగీకరిస్తే తక్కువ చూపు చూస్తారనో లేకపోతే బెనిఫిట్స్ పోతాయనో నష్టాలు కలుగుతాయోనో అనుకున్నప్పుడు కొంతమంది గ్యాప్ మెయింటైన్ చేయడం మొదలు పెడతా ఉంటారు. ఇంకొంతమంది పాపాన్ని ఎప్పుడైతే ప్రేమించడం మొదలు పెట్టారో ఆటోమేటిక్గా దేవుడి నుంచి గ్యాప్ మెయింటైన్ చేయడం మొదలు పెడతారు. ఇంకొంతమంది ఎప్పుడైతే దీవించబడడం మొదలుపెట్టి దీవెనల్లో బిజీ అయిపోయారో వాళ్ళు కూడా దేవునికి దూరంగా వెంబడించడం అనేది మొదలు పెడతారు. వెంబడిస్తారు కానీ కొంచెం దూరం నుంచి వెంబడిస్తూ ఉంటారు. ఈ 3 కారణాలను బట్టి దేవుని నుంచి దూరంగా వెంబడించిన ప్రతి ఒక్కరు కూడా సాతానికి చిక్కుపోతారు. దేవునికి నీకు ఎప్పుడైతే గ్యాప్ వచ్చిందో అప్పుడే నీకు ప్రతి విషయంలో భయం మొదలవుతుంది. అప్పటి నుంచే నువ్వు మనశ్శాంతిని కోల్పోతావు. అప్పటి నుంచే నీకేదో వెలితి అనేది స్టార్ట్ అవుతుంది. ప్రతిదానికి భయపడడం మొదలు పెడతావు. కానీ దేవునితో కలిసి నడిస్తే, దేవుని అడుగులో అడుగు వేసుకుంటూ నువ్వు నడిస్తే దేనికి భయపడకుండా ధైర్యంగా నువ్వు ఉండగలుగుతావు. అందుకే పాపం నేను దూరం చేసిందా, మరలా ప్రభువు దగ్గరికి వచ్చాను. దేవుని నీడలో ఉంటే ఆ ధైర్యమే వేరు. దేవుని రెక్కల నీడలో ఉంటే ఆ ధైర్యమే వేరు. దేవుని రెక్కల నీడ నుంచి దూరంగా వెళ్తే మనకెక్కడ ధైర్యం ఉంటుంది, ఎక్కడ నిరీక్షణ ఉంటుంది, ఎక్కడ ఆశీర్వాదం ఉంటుంది, ఒక్కసారి ఆలోచించండి. అందుకని 3 విషయాలు పరీక్ష చేసుకోండి. ఎంత వ్యతిరేకత వచ్చినా సరే ప్రభువు నుంచి గ్యాప్ అనేది మనకి రాకూడదు. పాపంలో ఉన్నావా, మరలా ఆయన పిలుస్తూ ఉన్నాడు, వెనక్కిరా. ఆయన నిన్ను కౌగిలించుకుంటాడు, హత్తుకుంటాడు. మొదటి జీవితాన్ని, ఆనందాన్ని నీకు దేవుడిస్తాడు. దేవుడు నిన్ను దీవించాడా? అందుని బట్టి దేవుని సన్నిధికి కానీ, ప్రార్థనకి కానీ, ఆయనతో సహవాసానికి కానీ దూరం అవ్వద్దు. దేవుడు నిన్ను దీవించునుగాక.